ఇప్పుడు మనం చదివిన ఈ భాగంలో ఉన్నటువంటి మొదటి వచనంలో రెండు మాటలు లేదా రెండు పదాలు ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటాయి. ఓ లార్డ్, మై లార్డ్. లార్డ్, LORD, క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. మా ప్రభువాలో ఉన్నటువంటి లార్డ్లో ఎల్ ఒకటే క్యాపిటల్ ఉంటుంది. సో డైరెక్ట్గా నేను పాయింట్కి వెళ్తాను, ఎందుకంటే టైం మనకి చాలా ప్రెషర్స్ థింగ్, వీ నీడ్ టు యూటిలైజ్, కాబట్టి డైరెక్ట్గా వెళ్తాను. సో ఈ యొక్క సామ్ లేదా కీర్తనలో ముఖ్యంగా మనకు కనిపించేది దేవుని యొక్క గ్లోరీ, లార్డ్స్ గ్లోరీ, మ్యాన్స్ డిగ్నిటీ. ఐ వుడ్ సే ద టైటిల్ షుడ్ బి లార్డ్స్ గ్లోరీ, మ్యాన్స్ డిగ్నిటీ. దేవుని యొక్క మహిమ, మనుషుని యొక్క బాధ్యత అని లేదంటే తన యొక్క చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకోవచ్చు. సో మొదటి వచనంలో ఓ లార్డ్, మై గాడ్, మై లార్డ్ అని ఉంటుంది. సో ఆ LORD, లార్డ్ అనే పదము గ్రీకు భాషలో చూస్తే గనక, దాని యొక్క రూట్ వర్డ్లోకి వెళ్తే గనక, అదోనాయ్ అనేది స్మాల్ లార్డ్, స్మాల్ ఎల్తో స్టార్ట్, ఐ మీన్ క్యాపిటల్ LORD, అన్ని క్యాపిటల్స్ కాదు, ఫస్ట్ లెటర్ మాత్రమే లార్డ్ ఉన్నప్పుడు అది అదోనాయ్. కానీ ఇక్కడ ఫస్ట్ లెటర్లో, ఐ మీన్ ఫస్ట్ పదము, మొదటి పదంలో ఉన్నవి అన్నీ కూడా ఇంగ్లీష్ బైబిల్లో లేదంటే గ్రీక్ పదాల్లో చూస్తున్నట్లయితే అది యావే, యావే అనే పదం. సో ఆ యావే అనే పదాన్ని ఇండివిజువల్గా పలకరాదు, ఎందుకంటే ఇదే పదాన్ని ఆనాడు ఇస్రాయిలీలకు 10 ఆజ్ఞలుగా ఇచ్చినప్పుడు మొదటి 4 నన్ను తప్ప ఎవరిని పూజించకూడదు, నేనే దేవుణ్ణి అని చెప్తున్నా వాటిల్లో కూడా ఆయన నామాన్ని యావే అనే పదాన్ని వాడినప్పుడు ఈ యావేనే, ఈ యొక్క హిబ్రీ పదాన్నే వాడారు. కనుక సో ఈ లార్డ్, మై లార్డ్, యెహోవా మా ప్రభువా, తెలుగులో అయితే కరెక్ట్గా వ్యత్యాసం చాలా చక్కగా ఉంది, యెహోవా మా ప్రభువా అని. సో దీన్ని బట్టి మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే దేవునికి పేర్లు రకరకాలుగా ఉన్నాయి, సందర్భాన్ని బట్టి దేవుడు అనేకమైనటువంటి పేర్లను కలిగి ఉన్నారు, వాటిని బట్టి మనము ఎంతైనా సంతోషించవచ్చు, వాటిని బట్టి మనం దేవుణ్ణి ఎంతో చక్కగా ఆరాధించవచ్చు. సో ఒక్కసారి ఈ 8వ అధ్యాయంలో ఉన్న మొదటి వచనము మరి చివరి పదనం కూడా చూస్తే, ఐ మీన్ చివరి వచనమైన 9వ వచనం కూడా చూస్తే యెహోవా మా ప్రభువా అని 2 ఉంది. సో ఈ మాటకు ఉన్నటువంటి ఒకే ప్యాసేజ్లో 2 కూడా దావీదు గారు ఆ విధంగా వినియోగిస్తున్నారు, దేవుడు ఆ విధంగా ప్రేరేపణిచ్చారు కనుక వాడారు. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన ప్రభు అని ఒకటి జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి అనేక పేర్లు ఉన్నాయి, మన బైబిల్ గ్రంథంలో సందర్భానుసారంగా అనేక పేర్లు కూడా మనకి వస్తూ ఉన్నాయి. అవి గనక మనం గమనిస్తే ఇది 9వ అధ్యాయంలో ఉన్నాయి, లేదంటే 1వ అధ్యాయంలో కూడా లార్డ్, LORD, అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్, అది కూడా 50. దివారాత్రము దానిని ధ్యానించబడదు అని యెహోవా ధర్మశాస్త్రమునందు అని యెహోవా అనే పదముల దగ్గర ఆ లార్డ్ 50 అనే పదం ఉంది. ఈ మా ప్రభువా అనే పదంలో మాత్రం అదోనాయ్ అంటే మాస్టర్, రూలర్ అనే పదాన్ని వినియోగించడం జరిగింది. సో మనము కొంచెం 1-2 గనక దేవుని యొక్క నామాలపైన మనం ధ్యానం ఉంచగలిగితే కొన్ని ఒక సుమారుగా 6-7 నామాలు లేదా పేర్లు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చదివినట్లుగానే యెహోవా అనేది యావే అనే హీబ్రూ పదం నుంచి వచ్చింది. ఇంగ్లీష్లో అయితే అన్ని క్యాపిటల్స్, LORD, అన్నీ కూడా క్యాప్స్ ఉంటాయి. బట్ మా ప్రభు అనే దగ్గర మాత్రం అదోనాయ్, అదోనాయ్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే యజమానుడా, ప్రభువా, మమ్మల్ని పాలించువాడా అని అర్థం. 46వ కీర్తనలో మొదటి వచనంలో ఉంటుంది ఒక మాట చదువుదాం, 46:1. దేవుడు అని ఉంటుంది అక్కడ, గాడ్ మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. గాడ్ అక్కడ హీబ్రూ పదం ఏంటంటే ఎలోహిం, ఎలోహిం. సో దేవుడు ఎలోహిం, అక్కడ వాడబడిన హీబ్రూ పదం ఎలోహిం. అది 91వ కీర్తన గనక నేను చదువుతాను, మీరు గమనిస్తూ ఉండండి. 91వ కీర్తన మొదటి వచన చూస్తే మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మోస్ట్ హై గాడ్, సారీ, ఆల్మైటీ, 91:1 ఉన్నది వాడబడిన పదానికి హీబ్రూ పదం ఏంటంటే ఎల్ షదాయ్. ఇప్పుడు మనం పాడిన పాటల్లో కూడా వచ్చాయి ఇవన్నీ, అదోనాయ్, ఎలోహిం, ఎల్ షదాయ్ అనే అన్ని
దేవుడు యాదృచ్ఛికంగా ఆ విధంగా మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క ఆత్మ మన మీద ఉందని ఇదొక గుర్తుగా రుజువుగా కూడా చెప్పవచ్చు. ఎనీవే, ఇక్కడ 91వ అధ్యాయంలో ఉన్న మొదటి వచనంలో ఉన్న పదం ఏంటంటే ఎల్ షదాయ్, హీబ్రూ పదం, అది ఆల్ మైటీ, సర్వశక్తిమంతుడు అని అర్థం. అదే ఇంకొక మాట కనుక చూస్తే ఇందాక నేను చెప్పినగా 7వ అధ్యాయంలోనే కీర్తనలు 7వ అధ్యాయము 19లో ఉంది, 9వ కీర్తన 2వ వచనంలో కూడా ఉంది. మహోన్నతుడా అనే పదం, అంటే దాని యొక్క హీబ్రూ పదం ఏంటంటే ఎల్యోన్, ఎల్ఎల్యోన్, మోస్ట్ హై గాడ్. 7:17లో చూసినా కూడా మనకు సర్వోన్నతుడు అని తెలుగులో వినియోగించబడింది, అక్కడేమో హీబ్రూలో ఎల్ఎల్యోన్ అనే పదం వినియోగించబడింది. సో ఈయన నామాలు, ఆయన సర్వోన్నతుడు, అందరికంటే ఉన్నతమైన వాడు, మహోన్నతుడు, దేవుడు, యెహోవా, ప్రభువు, ఇలా ఇంకా నామాలు ఉన్నాయి. మనందరికి తెలుసు, బాగా అందరికి సుపరిచితమైనటువంటి కీర్తన 22వ కీర్తన లేదా 23వ కీర్తన, కాపరత్వంకి సంబంధించిన కీర్తన మొదటి వచనంలో కూడా ఉంటుంది, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, అది ఉంటుంది కదా, ఒకసారి చూస్తారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. అక్కడ యెహోవాకి వాడిన పదం ఏంటంటే జెహోవా జైరే, హీబ్రూ పదం జెహోవా జైరే, అంటే దేవుడు నాకు అన్ని ప్రొవైడ్ చేస్తాడు అని. 103వ కీర్తనలో ఇంకొక నామాన్ని చూసేద్దాము. 103వ కీర్తన 3వ వచనాన్ని గమనిస్తే, నీ ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. ద లార్డ్ హూ హీల్స్, ఇంగ్లీష్లో ఉంటుంది, అది హీబ్రూ పదంలో యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవా అని మనం తెలుగులో చాలాసార్లు వాడతాం. సంకటములు అంటే రోగములు అని అర్థం. సంకటములన్నీ కూడా కుదుర్చేవాడు, రోగములన్నింటినీ కూడా తొలగించేవాడు, లేదంటే స్వస్థపరిచేవాడు జెహోవా జైరే, సారీ యెహోవా రాఫా, యెహోవా ఈరే అని మనం తెలుగులో చెప్తాం. యెహోవా ఈరే అంటే దేవుడే మాకు చూసుకుంటాడు, దేవుడే మనకు ప్రొవైడ్ చేస్తాడు, మమ్మల్ని పోషిస్తాడని. యెహోవా రాఫా అంటే స్వస్థపరుస్తాడు అని. చివరిగా ఒక మాట చూస్తాము, 24వ కీర్తన 10వ వచనంలో కనుక చూస్తే ఆయన సైన్యములకు అధిపతి అగు యెహోవా, ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్, దీనికి వాడిన హీబ్రూ పదం జెహోవా సాబోత్, యెహోవా సాబోత్. సో ఇలా సందర్భాన్ని బట్టి దావీదు కీర్తనకారులు రకరకాల పేర్లు వాడారు హీబ్రూలో. ఇందాక మనం ఎలోహిం చూసాం కదా, గాడ్ అనే పదంలో ట్రినిటీ కూడా దాగి ఉంది, అది ప్లూరల్ ఫామ్, అది సింగులర్ కాదు, ప్లూరల్ ఫామ్లో వాడబడింది. సో ఇలా దేవునికి, త్రియేక దేవునికి కలిగి ఉన్నటువంటి నామాలని మనం చూసాము, రకరకాల నామాలను కలిగి ఉన్నాడు. సో మనం వర్షిప్ చేసేటప్పుడు లేదంటే ఆయన ఆరాధించాల్సినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆరాధించాలి. అఫ్ కోర్స్ ఆయన మనకి ఎన్నో మేలులు చేశాడు, వాటన్నిటిని బట్టి మనం చెల్లించేది కృతజ్ఞతార్పణ, కృతజ్ఞతాస్తుతి. ఈ యొక్క ఆరాధన లేదా వర్షిప్ లేదా ఎగ్జాల్టేషన్ లేదా హానరింగ్, గ్లోరిఫైయింగ్ గాడ్ అనేది చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఈ యొక్క పదాలన్నీ కూడా ప్రైజింగ్ గాడ్, దేవుని స్తుతించడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఇప్పుడు చదివిన ఈ మాటలో 8వ అధ్యాయంలో మొదటి 2 మాటల నుండి, మొదటి పదం నుండి దేవునికి ఉన్న విభిన్నమైన నామాలను చూసాం. ఆ తర్వాత మనం చెప్పినట్టుగా గాడ్స్ గ్లోరీ, మనం మొదట చెప్పిన పాయింట్కి అనుగుణంగా గాడ్స్ గ్లోరీ చూస్తున్నాం. తర్వాత పదాలు, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, బూదిగంతములందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. దేవుని యొక్క మహిమ ఆకాశములలో కనపడుతున్నాయట. 19:1 కూడా ఉంటుంది, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది అనే మాట. 24వ కీర్తన 10లో కూడా ఉంది, ఇందాక మనం చదివిన 24లో కింగ్ ఆఫ్ గ్లోరీ అనే మాట ఉంటుంది. సో ఇవన్నీ కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాయి, ఆకాశములు మహిమను వివరిస్తూ ఉన్నాయి, దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి. మరి మనకు ప్రేరేపణగా దేవుడు ఇంకా ఇదే కీర్తనలో
చక్కగా ప్రోత్సాహకరమైనటువంటి మాటలు వినియోగించారు. 148వ కీర్తన మనం ఒకసారి ఓపెన్ చేస్తే 148 సామ్ నెంబర్ 148 11-14. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ మనందరూ కూడా యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామం. మళ్ళీ ఇక్కడ మోస్ట్ హై గాడ్ అనే పాట టైటిల్ వాడారు. ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది. సో ఆయనకు, ఆయన నామానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో తెలుసుకున్నప్పుడు చక్కగా మనము ఆయన్ని వర్షిప్ చేయొచ్చు, ఆరాధించవచ్చు అనేది నా పాయింట్. సో గాడ్స్ గ్లోరీ, మీరు దేవుని యొక్క మహిమను ఎంత తెలుసుకుంటే, నేను లేదా మీరు దేవుని యొక్క మహిమను ఎంత తెలుసుకుంటే అంత చక్కగా దేవుని యొక్క నామాన్ని కనపరచవచ్చు. ఎందుకంటే అది మనకి డ్యూటీగా ఇవ్వబడింది. ఆ స్తుతి చెల్లించడం అనేది డ్యూటీగా ఇవ్వబడింది కనుక అవి దేవుని యొక్క క్రియలను వివరిస్తున్నాయి. కనుక ఆ సృష్టిని మాత్రమే కాదు, దేవుడు మన యెడల చేసిన రక్షణ కార్యాన్ని కూడా మనం ఇప్పుడు చదివిన 8వ అధ్యాయంలో కూడా ఉంది. ఆయన ఒక దుర్గాన్ని స్థాపించాడు అని, లేదంటే ఒక అదే 2వ వచనంలో ఉందండి. ఈ ప్యాసేజ్ అంతా నేను వివరించట్లేదు, బట్ ఇందులోంచి జస్ట్ 1 or 2 పాయింట్స్ మాత్రమే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. దేవుడు, దేవునికి ఉన్నటువంటి గొప్పతనం అండ్ ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క మహిమ అంతా కూడా ఎక్కడ ఉంది, ఆయన ప్రభావం అంతా ఎలా ఉంది, అండ్ దేవుడు మనకి ఏమి స్థాపించి ఉన్నాడు. ఒక దుర్గాన్ని స్థాపించాడు, అది ఒక అనాలజీ టు క్రైస్ట్. క్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్తారు, Matthew 21:16, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము స్తుతింప చేసేటివి అని ఆయన్ని, దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ యొక్క యెరూషలేం పట్టణం మీదకి ఎక్కడానికి ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎక్కి వస్తూ ఉంటారో, అప్పుడు అందరూ హోసన్న హోసన్న అని అందిస్తారు, పిల్లలు కూడా. కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు వాళ్ళని గద్దిస్తుంటే, మీరు చదవలేదా, మీరు ఎందుకు అట్లా అంటున్నారు, బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసేటివి అనే మాట ఎప్పుడు చదవలేదా అని వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ మాటను బట్టి కూడా తర్వాత దేవుని స్తుతిస్తాడు. సో ఎంతోమందికి ఇచ్చావు ఛాన్స్, ఎంతోమందికి ఇవ్వాలనుకున్నావు కానీ వీళ్ళకి ఇచ్చావు. అంటే ఆ రక్షణను చూడడానికి ఎంతోమంది వేచి ఉన్నారు అప్పటికి. సో వాళ్ళందరికీ కాకుండా ఇలాంటి చంటి పిల్లలకి నీవు అనుగ్రహించావని దేవుని స్తుతిస్తారు, తండ్రి అయినటువంటి దేవుని స్తుతిస్తారు. సో ఈ బాలురు కానీ, పిల్లలు కానీ, చంటి పిల్లలు కానీ, యవనులు, కన్యలు అందరూ కూడా, వృద్ధులు అందరూ కూడా దేవుణ్ణి స్తుతించబద్ధులు ఉన్నారు. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు వర్షిప్ గాడ్, టు ప్రైజ్ గాడ్, టు హానర్ గాడ్, టు ఎగ్జాల్ట్ హిమ్. వీ నీడ్ టు లిఫ్ట్ హిమ్ అప్. ఆయన్ని పైకి మనం లేవనెత్తాల్సిన వారమే ఉన్నాం. అది ఎలా తెలుస్తుంది? ఒకరిని, ఒకరి గుణగుణాలను తెలిస్తే తప్ప వారిని మనం ప్రశంసించలేం. అందుకు మనము దినము వాక్యముని పఠిస్తూ ఉంటాం. అది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, ప్రోత్సహిస్తూ ఉంటుంది. కనుక మనము ఆయన నామాన్ని బట్టి, ఆయనను బట్టి మనము ఎప్పుడు కూడా స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆకాశంలో ఆయన మహిమను వివరిస్తున్నాయని మనం చూస్తున్నాం కదా. ఆకాశంలో ఆయన మహిమ కనపరుస్తుందని చూస్తున్నాం కదా. ఎలా ఆయన మహిమను కనపరుస్తున్నాయని మీరు కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. అది ఆ టాపిక్ మళ్ళీ వేరే డైవర్ట్ అవుతుంది కనుక నేను అది చెప్పను. అది ఒబేయింగ్కి సంబంధించి, ఒబేయింగ్ ద కమాండ్కి సంబంధించింది కాబట్టి నేను టచ్ చేయట్లేదు. బట్ హియర్ వీ కెన్ కంక్లూడ్ దాట్, మనము ఈ మాటను బట్టి కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే, దేవుణ్ణి మనం ఎంత ఎరిగితే, ఎంత తెలుసుకుంటే అంత వర్షిప్ చేయొచ్చు. అందుకే జాన్ మెకార్థర్ గారు తన యొక్క బుక్లో, ద అల్టిమేట్ ప్రయారిటీ అనే బుక్లో 4th chapter, దట్ ఈస్ గాడ్ హూ హీ ఈస్ అనే ఒక చాప్టర్లో కంక్లూడ్ చేస్తూ ఒక మాట చెప్తారు. నేను అదొక్క సెంటెన్స్ చెప్పేసి ముగిస్తాను. ద అల్టిమేట్ ప్రయారిటీ. సో ఇఫ్ వీ వర్షిప్, ఇఫ్ అవర్ వర్షిప్ ఈజ్ టు బి మీనింగ్ఫుల్, ఇట్ ఈస్ టు బి యాక్సెప్టెడ్, ఇఫ్ వీ మస్ట్ సీక్ టు కన్సీవ్ ఆఫ్ గాడ్ యాజ్ హీ హ్యాస్ రిలీవ్డ్ హిమ్సెల్ఫ్ టు అస్. దేవుడు మనకు ప్రత్యక్షపరచబడిన కొలది మనం ఆయన్ని తెలుసుకుంటూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. ఆయన మనకి రివీల్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా మనము ఆయన్ని అంగీకరిస్తాం. అలా దేవుణ్ణి మీనింగ్ఫుల్గా, అర్థవంతంగా ఆరాధించవచ్చు. సో అండ్
intimate knowledge of the person of God is perhaps the greatest motivation to true overflowing whole life worship. అంటే దేవుని అన్యోన్యముగా తన యొక్క పర్సనాలిటీని, తన యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం అనేది నిజముగా మనకి గ్రేటెస్ట్ మోటివేషన్ అయి ఉండాలి. అలాంటి ఓవర్ఫ్లోయింగ్ నాలెడ్జ్ అనేది, అలాంటి ఓవర్ఫ్లోయింగ్ ఇంటిమేట్ నాలెడ్జ్ ఫెలోషిప్ అనేది మనల్ని హోల్ లైఫ్ వర్షిపర్స్గా చేస్తుంది అని, మనము నిత్యం మన జీవిత కాలం అంతా కూడా దేవుణ్ణి వర్షిప్ చేయొచ్చు అని. వెన్ వీ బిగాన్ టు నో గాడ్ యాజ్ హీ ఈస్, ఎప్పుడైతే దేవుణ్ణి మనం నేర్చుకుంటూ ఉంటామో ఆయన ఏమై ఉన్నారో దాన్ని బట్టి, అవర్ రెస్పాన్స్ హ్యాస్ టు బీ దాట్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ హిమ్, గివింగ్ హిమ్ గ్లోరీ ఫర్ హూ హీ ఈజ్ అండ్ వాట్ హీ డస్ ఫర్ అస్. ఆయన ఏమై ఉన్నాడో అని తెలుసుకున్న ప్రతిసారి కూడా ఆయన్ని మనం హెచ్చిస్తాము, మ్యాగ్నిఫై చేస్తాం, గొప్ప చేస్తూ ఉంటాం. ఆయన మనకేం చేశాడో దాన్ని బట్టి మనం హెచ్చిస్తూ ఉంటాం. మరి మీకు ప్రేరేపణ రావట్లేదా? ఈ విధంగా వాక్యం చదువుతున్న కొలది మనల్ని ప్రేరేపించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయట్లేదా? సహాయం చేస్తారు. ఒకవేళ చేయట్లేరా, మీకు ఒక చిన్న షాకింగ్ లేదంటే మన ఎవరైతే స్తుతించారో వాళ్ళకి షాకింగ్ లాంటిది ఒకటి ఒక మాట చదివి ముగిస్తాను. 115వ కీర్తన 17వ వచనం, ఎవరు స్తుతించరు అనేది. ఇవన్నీ మనం చదివిన వచనాలన్నీ కూడా స్తుతించాలి. దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకుంటే స్తుతిస్తాం, దేవుణ్ణి ఎక్కువగా నేర్చుకున్న కొలది ఆయన్ని ఆరాధిస్తామని చెప్తున్నాయి. కానీ ఈ చివరి వచనం ఇప్పుడు ఏదైతే చదవబోతున్నామో అది మాత్రం ఎవరు స్తుతించరో దాన్ని బట్టి చెప్తుంది. 115వ కీర్తన 115:17, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మీరు మృతులైతే కాదు, మీరు చచ్చిపోయి ఉన్నారా? ఆర్ యు డెడ్? నో, మనం అందరం బ్రతికే ఉన్నాం. అండ్ మౌన స్థితిలోనికి దిగిపోవు వారు, మౌన స్థితి ఎందుకంటే దేవుడు కార్యాలు చేయలేదని వాళ్ళకి వాళ్ళు అనుకునేవాళ్ళు. దేవుడు చేస్తున్నారు కానీ వాళ్ళు గుర్తించలేని స్థితిలో ఉన్నవారు. సో మనమైతే సజీవంగా ఉన్నాం. మనకి ఇన్ని వచనాలు కూడా చదివింపబడింది ఏంటంటే మనము దేవుణ్ణి స్తుతించాలి అనే ప్రోత్సాహకరమైనటువంటి మాటలను. ఒకవేళ మన స్థితిలో ఆ స్థితిలో లేనట్లయితే, దేవుణ్ణి స్తుతించలేని స్థితిలో ఉన్నట్లయితే అది కరెక్ట్ కాదు, మనము చచ్చిన వాళ్ళంగా ఉన్నట్లుగా అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు బ్రతికే ఉన్నారు, మనమందరం బ్రతికే ఉన్నామా? యా. సో మనమైతే బ్రతికే ఉన్నాం, దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుని స్తుతిద్దాం. అండ్ దేవుడు మనకు చేసిన మేలును బట్టి స్తుతిద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునగాక.